కుట్ర అవినీతి పార్టీలు కొన్ని ఛానల్ ఓనర్స్గా ఉండి మన బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీని ఓడించడం కొరకు అబద్ధ ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. మన ప్రజాశాంతి పార్టీ అట ఎలక్షన్ కమిషన్ రద్దు చేసిందట, అది రాంగ్. వాళ్ళు మనకు నోటీసులు ఇచ్చారు, అడ్రస్ మార్క్ కావాలి, ఈ డీటెయిల్స్ పంపించండి, 30 రోజులు టైం ఇచ్చారు. డిలీట్ అయిన 89 మంది పేర్లు చెప్పట్లేదు పార్టీలు. మంది ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ ఛానల్లోనే 160 మంది, 70 మంది, 80 మంది మార్క్ కోరుకుంటారు. ఇలా అవినీతిగా 100,00,000 సంపాదించుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, చంద్రబాబు నాయుడు మాదికెళ్ళి మాలల్ని విడగొట్టలేదా? మళ్ళా అక్కడ గెలాలని ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కేసీఆర్ గెలాలని ఆలయ ఛానళ్ళు కొనుక్కోడు, అబద్ధ అబద్ధం అంతా స్ప్రెడ్ చేయడు. వాచ్ చేస్తున్న మీరు ఈ వీడియోను 100,000 మందికి పంపించండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. ఈ పనికిమాలిన అబద్ధాలు స్ప్రెడ్ చేసిన ఛానళ్ళు మీరు చూడకండి, అందరూ కాదు కొన్ని ఛానల్స్, సత్యాన్ని మీరు ప్రమోట్ చేయండి. నెల రోజుల క్రిందట కాకినాడలో కూడా ఇదే చేశారు చంద్రబాబు నాయుడు, 100,00,000 దోచుకుని కాపాడుకోవడానికి. చేసిందేం లేదు, అప్పులు చేశారు. ఎంత అన్యాయం ఇది! మన వెహికల్స్ పాల్, అప్పులు పాల్, అవినీతి పాల్ అని స్ప్రెడ్ చేసి 5 వెహికల్స్ సీజ్ అయినట్టు 2 వెహికల్స్ చెప్పారు. ఒక్క పర్సన్ సత్యం లేదు. నా చుట్టూ ఉన్న స్టాఫ్ను డబ్బించుకోండి, అర్థం చేసుకోండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన మన ప్రజాశాంతి పార్టీని స్ప్రెడ్ చేయండి. మునుగుడులో ఉన్న వారందరూ 100 మందికి చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు 100 మందికి చెప్పండి. ఈ కులగజ్జి కుటుంబ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించండి. ఆర్మీ జనరల్గా కండి. ఈసారి వీళ్ళు ఎవ్వరు గెలరు. పంజాబ్లో, ఢిల్లీలో పెద్ద పెద్ద పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని ఎలకేల్పించారు. మీరు ఒక్కొక్కరు 100,000 మందికి చెప్పండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.